మనం అలాగే మనం చూస్తే యేసయ్యని యోదా ఇస్కరియోతు యోదా దేవుళ్ళు ఎప్పుడు గడుపుతూనే ఉన్నాడు, దేవుళ్ళు సంతోషంగా గడుపుతూ ఉన్నాడు. ఎప్పుడైతే డబ్బు చేతికి రాబోతుంది అని తెలియగానే వెంటనే యేసయ్యనే అప్పగించేశాడు. సో ఏ పొగడ్త క్షేమం, ఏ పొగడ్త మనల్ని బ్రతికిస్తుంది? ఈరోజు మనల్ని పొగిడారంటే అదే నోరు ఏదో ఒక రోజు మనల్ని అవమానిస్తుంది, ఏదో ఒకరోజు మనకు నింద వేస్తుంది. ఖచ్చితంగా అవమానించబడ్డవా, తృణీకరించబడ్డవా? నేను కూడా అండి చాలా తృణీకరించబడ్డా, అవమానించబడ్డా. ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు వేరే స్కూల్లో చదివాను నేను. అయితే సిక్స్త్ క్లాస్ నుంచి ఫిఫ్త్ టెన్త్ క్లాస్ వరకు వేరే స్కూల్లో నేను జాయిన్ అయ్యాను. ఎందుకంటే వ్యాన్ ఫెసిలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల నేను వేరే స్కూల్కి జాయిన్ అవ్వడం జరిగింది. అయితే తర్వాత సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఫ్రెండ్స్ వల్ల కానీ టీచర్స్ వల్ల కానీ ఎంత టార్చర్ అంటే, అది చదువు పరంగా కాదు దేవుని నమ్ముకున్నందుకు ఎంత టార్చర్ చేసేవాళ్ళంటే, ప్రతిరోజు టూ డేస్కి ఒకసారి ఆ దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఎంత అవమానించేవారు. ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు స్కూల్లో. అయితే ఆ టైంలో సినిమా సాంగ్స్కి, సినిమా పాటలకి అలాగే సాంగ్స్ పాడమని చెప్పేవాళ్ళు. నేనేమో వాటిల్లో పార్టిసిపేట్ చేసేదాన్ని కదా. అయితే దేవునికి, దేవుని స్తుతించడానికి ఒక పాటకు అవకాశం ఇవ్వరు ఆ స్కూల్లో. ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు నేను ఏ స్కూల్లో చదివానో ఆ స్కూల్లో అన్నిటికీ ఇచ్చేవారు, దేవుని పాటలకు కానీ అలాగే అన్నిటికీ. ఏ రిలీజియన్ తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు. అయితే ఈ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నేను చదివిన స్కూల్లో మాత్రం అసలు దేవుణ్ణి స్తుతించడానికి మాత్రం అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు నువ్వు కూడా పార్టిసిపేట్ చేయి, నువ్వు కూడా చెయ్యి, నువ్వు కూడా సినిమా పాడబాడు, నువ్వు కూడా డ్యాన్స్ వెయ్యి, మేమే వేస్తున్నాం కదా అని అనేవాళ్ళు. క్రిస్టియన్స్ ఉండేవారు స్కూల్లో, క్రిస్టియన్స్ ఉండేవారు, కానీ వారు అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తారు. సినిమా పాటల్లో పార్టిసిపేట్, అలాగే క్రిస్టియన్ సాంగ్స్లో అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తారు. నేను మాత్రం దాంట్లో పార్టిసిపేట్ చేసేదాన్ని కాదు. నువ్వు ఎందుకు పనికిరావు, దేంట్లో పార్టిసిపేట్ చేయవు, నువ్వు వేస్ట్ అనేవాళ్ళు. చాలా బాధ వేసేది ఆ టైంలో. అయితే ఇక తర్వాత దేవుని నమ్ముకున్నందుకు ఇలాంటిది ఐఎమ్ హ్యాండిల్ ఇట్ అనుకొని వదిలేసుకునేదాన్ని చాలాసార్లు. అయితే తర్వాత వేస్ట్ అంటున్నారుగా, ఓకే నేను దాన్ని ఎలాగోలా నిమ్మలంగా మనసును ఉంచుకున్నాను. తర్వాత ఇంకో రోజు ఏమైందంటే, నా హ్యాండ్ రైటింగ్ చాలా కర్సివ్ రైటింగ్ బాగుంటుందండి. అయితే కర్సివ్ రైటింగ్ బాగుంటుందని ప్రిన్సిపల్ సారు నన్ను అలాగే ఇంకా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ని, మా క్లాస్మేట్స్ని పిలిచి కొంచెం సర్టిఫికెట్స్ రాయడానికి రమ్మన్నారు. అయితే మేము ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళి, ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి అక్కడ మేము ఆ సార్ పిల్లగాను వెళ్ళినప్పుడు, అయితే ఆ ప్రిన్సిపల్ సార్ వాళ్ళ వైఫ్కి అసలు మనం అంటే నచ్చం, మన క్రిస్టియన్స్ అంటే అసలు నచ్చం, చాలా అవమానించారు. నువ్వెందుకు వచ్చావు, నువ్వు వెళ్ళిపో, నువ్వు అవసరం లేదు అని పంపించేశారు. వాళ్ళందరితో మళ్ళీ రాపిచ్చారు వారికి బాగానే, నువ్వెందుకని నన్ను పంపించేశారు. ఇలా చాలా వచ్చాయి సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు దేవుని, కేవలం దేవుని నమ్ముకున్నందుకు ఎన్ని వచ్చాయి అంటండి, మనసు నలిగిపోయాయి చాలా వరకు. ఎప్పుడైతే నేను ట్యూషన్ నుంచి ఇంటికి రాగాని 7:45 కలగా 8 కల వచ్చేసేదాన్ని, ఇంటికి వచ్చేసిన తర్వాత వెంటనే రెడీ అయిపోయి భారమైన హృదయంతో దేవుని సన్నిధికి వచ్చేసేదాన్ని. ఆ బాధనంతా దేవునికి సెండ్ చేసేసుకునేది, సెండ్ చేసేసుకున్న తర్వాత మనసు నిమ్మళంగా ఉండేది. మనసు నిమ్మళంగా ఉన్న తర్వాత మళ్ళీ ఆ నిమ్మలమైన హృదయంతో మళ్ళీ స్కూల్కి వెళ్ళేదాన్ని. మళ్ళీ స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ స్కూల్లో ఇంకా భారం ఎక్కువై మళ్ళీ భారమైన హృదయంతో మళ్ళీ ఇంటికి వచ్చేదాన్ని. మళ్ళీ దేవునికి ఆ బాధనంతా సెండ్ చేసుకునేదాన్ని. మమ్మీ వాళ్ళు చెప్దాం అనిపించేది కొన్నిసార్లు, చెప్దాం అనిపించేది మళ్ళీ దేవునిలో సేవలో ఉండే, సేవలో ఉంటే మళ్ళీ ఇవి అవి ఎక్కడ భరిస్తారని కొన్ని చెప్పేదాన్ని కాదు. ఇలా దేవుని నమ్ముకున్నందుకు చాలా వచ్చినాయి. ఓకే ఐఎమ్ హ్యాండిల్ ఇట్ అనుకుని వదిలేశాను, దేవుని ప్రేమను తెలుసుకున్నాను కాబట్టి మౌనంగా అన్నీ భరించి వచ్చానండి.